ప్రాజెక్టుల నిర్వహణలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన ఆమె 750 కోట్లతో వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాజెక్టు కొట్టుకుపోయే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు షర్మిల. ముఖ్యమంత్రిగా ఉన్నారు జగనన్న గారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లు 4 కోట్లు రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 100 ఎకరాలకు నీళ్లిస్తున్నది, ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు సాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్స్ చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. తెలుగుదేశం వాళ్ళు జలయజ్ఞంలో అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది అని ఆరోపిస్తున్నారు. కనీసం రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్ట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ఉంది. మీరేం చేశారో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టే ఈరోజు నిలబడి ఉంది. ఇంతమంది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అందరూ రాజశేఖర రెడ్డి గారిని దేవుడిలా కొలుస్తున్నారు అంటే దానికి కారణం ఈ ప్రాజెక్టు.